నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ రోజు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మెట్పల్లి పట్టణంతో పాటు మెట్ల చిట్టాపూర్ విట్టంపేట రాజేశ్వరరావుపేట గ్రామాలకు చెందిన 61 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్డీఓ ఎంఆర్ఓ ఎంపీపీ మార్సాయి రెడ్డి సర్పంచ్లు ఉప సర్పంచ్ ఎంపీటీసీలు ఇరువురి గ్రామ ప్రజలు పాల్గొన్నారు ప్రతి ఒక్క నాయక లెవెల్లో సర్పంచ్లను ఏమైతున్నది 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 అని చెప్పి ప్రతి ఒక్కరు మీటింగ్ ఉండరు ఆగడానికి ఇప్పుడు ఒక నిమిషం కాక మా బాబు తొలేశ నా ఇక్కడనే ఉండు నాన్న తిరుగు అన్ని గ్రామాలు తిరుగు మన కష్టాలు సుఖాలను మనకు కూడా బాధపంచుకోవాలని చెప్పి చేసినాం ఇవాళ కూడా ప్రభుత్వానికి నివేదిక పంపినాం ఏ గ్రామంలో ఎక్కడ నష్టం జరిగింది ఏ రోడ్లు కొట్టకపోయినా ఏ పొలాలు కొట్టకపోయినా అందరూ కూడా ఇవాళ కూడా ఆ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు రేపు 2 రోజుల్లో కూడా అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు నాటు ఏ దానికి కానీ దానికి ప్రజలు రావు నాటేసి కొట్టకపోయినా ఇసుక దిమ్మలు పెట్టగా మనకు చాలా మంది పొలాలు కొట్టుకొచ్చి ఇసుక దిమ్మలు పెట్టేది దాన్ని తీసేస్తా కూడా డబ్బులు ఇచ్చేది స్కీమ్ ఉన్నారు కనుక మనం రేపు నుంచి అంతా సర్వే చేయించి ఆ సర్వే ప్రకారం గవర్నమెంట్ పంపిస్తే ఆ డబ్బులు కూడా రైతులకు అందుతాయని చెప్పి మీరందరూ ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు ప్రతి ఒక్కటి జరుగుతుంది ఏదైనా గుచ్చట్లేదు ఇల్లు లేని వేళకి ఇప్పుడు కోట్ల ఇల్లు కొట్టుకుపోయి చాలా మంది బాగుంటున్నారు దాదాపు 160-170 మందికి 200 మందికి ఇళ్లలో నీళ్ళు వచ్చినాయి పాపాలు తినడానికి కోసం చూస్తే కళ్ళపో నీళ్ళు వచ్చినాయి ఇప్పటిదాకా అక్కడ నీళ్ళు వచ్చిన లేట్ అయింది అందుకే నీళ్ళు వచ్చి పాపాలు ఫ్రిజ్లు కొంత సిలిండర్ కొట్టుకుపోయిన వాడలం కొంతమంది ఫ్రిజ్లు కొట్టుకుపోయి పాప ఒడ్డు మీద చూస్తున్నాడు ఫ్రిజ్ కొట్టుకోపోతున్నారు కానీ ఏం చేస్తాం నీళ్ళ పోపు తీయలేదు అట్లా కొట్టుకుపోయి ఇక్కడ ఒక్కరు కూడా కష్టం రాలి ఇప్పటికి 5-6 రోజులకి వర్షం అందైనా అక్కడ అన్నం పెట్టి కూడా మన వాళ్ళు మన కౌన్సిలరే రోజు మంట ఇప్పించి పెట్టుకోవడం అందరూ ఇంటి కారణం అవుతుంది తినే పరిస్థితి ఇవాళ ఉన్నారు అటువంటి పరిస్థితి ఇవాళ మనకు జరిగింది వర్షాలు ఎక్కువైపోయినప్పుడే సార్ జరిగింది కనుక 40 సంవత్సరాల క్రితం ఇన్ని వర్షాలు వచ్చినాయి 40 సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడే వచ్చింది అప్పుడు ఏదో ఆత్మకూరు కొట్టుకపోయినప్పుడు ఇంట్లో వచ్చిందన్నారు అంతకంటే ఎక్కువ వచ్చిందంటారు ఆత్మకూరు కొట్టుకుపోయిందని కూడా ఎక్కువ వచ్చిందనే పరిస్థితి ఇవాళ వచ్చింది అందరూ రాదుకున్నారు ప్రజలు కూడా పేద ప్రజలు వాళ్ళందరూ కూడా ధైర్యం చెప్పేసినప్పటిదాకా పోయి 3 లక్షల ఇల్లు ఏదైతున్నాం ఇల్లు కొట్టుకుపోయిన వాళ్ళకి ఇంటికి ఇప్పిస్తా ఇరొచ్చిందా జాగా లేక కిరాయికి ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు ఏదైతే అక్కడ మనం ఇక్కడ ప్లాట్ పెడుతున్నాం ప్లాట్ కూడా మనిషికి ఉండబోయింది కదా జాగ్రత్తగా కూడా మనకు వచ్చిన పని వచ్చి ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో సార్ చూసి వాళ్ళందరికీ చేద్దామని చెప్పేసి నాకు మీరు ఖచ్చితంగా ఈ పని చేయాలి అని చెప్పేసి ప్రతిసారి గుర్తు చేసినారు వారి సూచనల మేరకే ఈరోజు మీ అందరికీ కూడా ఇవి అందుతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసి ఇటంపేట సర్పంచ్ గారు మాట్లాడాల్సిందిగా కోరు ఇళ్ల స్థలాల పట్టలు భూ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యంగా గౌరవులు పెద్దలు పూజలు మన కొరట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారికి మరియు మన ఇప్పుడే ఉన్ననే జైన కొత్త ఆడియో గారి మదసారి గారికి మరియు మన ఎంపీవి సాయిరెడ్డి గారికి ఎంఆర్ఓ సత్యనారాయణ సార్ గారికి ఎంపీడిఓ భూమేశ్వర రెడ్డి గారికి నాతో పాటు సర్పంచ్లకు ఎంపీటీసీలకు పాత్రికేయులకు మరియు ఈరోజు పట్టలు అందుకోబోయే ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్య విషయం ఏంటంటే వాస్తవం అంటే ఈ ఇళ్ల స్థలాల అన్నది మేము అప్పుడు పక్కనే ఉన్న మా సర్పంచ్ మేము విచారణ చేసుకుంటున్నాం మనకు కూడా లేని వాళ్ళకి ఎక్కడన్నా కొంచెం ల్యాండ్ ఉంటే ఇప్పిద్దామా కొన్ని కళ్ళలు కూడా సాల్వ్ అవుతుంది కొండపేట సాల్వ్ అవుతుంది కదా అని ఆలోచన చేస్తూ ఎక్కడైతే కంపల్సరీ దీన్ని ఫస్ట్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోదామని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోతే సరే ఎక్కడన్నా ఉంటే నేను కలెక్టర్ గారితో ఎమ్మెల్యేతో మాట్లాడి ఇప్పిస్తా ఖాళీ స్థలాలు ఉంటే చూడండి అని ఎమ్మెల్యే గారు చెప్పడం దాంతోనే మేము రూపాయలు అవుతాయి అటువంటిది ఇవ్వాలా ఒక 5 లక్షల ఆస్తి ఇవ్వాలా మీకు పట్టాల ద్వారా ఇవాళ మన ఎమ్మెల్యే గారు మీకు అందజేస్తున్న జరుగుతుంది అట్లాగే సార్ వీళ్ళు నిరుపేదమైన కుటుంబాలు మా గ్రామంలో వాళ్ళు పాపం గుడిసెలో ఉంటున్నారు సార్ దారుణం వర్షం పడ్డప్పుడు అక్కడ అసలు శానిటేషన్ ఎంతమన్నా చేయాలని పరిస్థితి ఎందుకంటే గుట్ట పక్కకు ఉంటుంది ఆ గుట్ట పక్కకు మొత్తం నీళ్ళు వచ్చి ఆ నీళ్ళల్లోనే పురుషులు ఉంటారు పాపం దయచేసి వాళ్ళకు ఈ వేదిక ద్వారా మరి పట్టాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఇల్లు కూడా మరి ఇవ్వాలని వాళ్ళ తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇది ధన్యవాదాలు తెలుపుకుంటూ
ఎప్పుడే గాని మనము ఈ పట్టాలు తీసుకున్నాక పెద్దగా ఎక్కువ చాలా సహకారం చేశారు సార్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు